హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ మొహమ్మద్ ఖాన్. ఈరోజు ఇంకొక ప్రోడక్ట్ వెస్టెడ్ స్పైరులినా, స్పైరులినా క్యాప్సిల్స్. స్పైరులినా అంటే సముద్రంలో ఒక జాలి మాదిరి, అంటే పచ్చని ఒక చారల మాదిరి కనిపిస్తుంటారు చూడండి, దాన్ని స్పైరులినా అంటారు. అంటే అది సీ ఫుడ్స్ మాదిరి, మరి ఎక్కువ చేపలు అన్నీ బాగా తిని ఆరోగ్యంగా ఉంటాయి. దాంతో తయారు చేసింది, చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. సర్వరోగ నివారణ ఇది కూడా, కొన్ని కొన్ని డిసీజులకు భయంకరంగా వ్యాధి నిరోధక శక్తిని భయంకరంగా పెంచుతుంది. స్పైరులినా అనేది ప్రోటీన్ అధికంగా గల సహజమైన ఆల్గే పౌడరు. దీనిలో ప్రతిరక్షకాలు, విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్లు మరియు మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇందులో ఎక్కువగా ప్రోటీన్స్ ఉండి మరియు సహజమైన ఐరన్ పదార్థం ఉంది. ఇది సహజమైన ప్రోటీన్ అధికంగా లభించే పదార్థం. శరీరానికి కావాల్సినటువంటి అన్ని పోషక పదార్థాలు, ప్రోటీన్స్, ఖనిజ లవణాలను, బీటా కెరోటిన్స్ మరియు యాంటీయాక్సిడెంట్స్, ఫైబర్లను కలిగినది. ఇది రక్తహీనతను రానివ్వదు, నాడీ వ్యవస్థను ప్రశాంతతనిచ్చి ఒత్తిడిని దూరం చేస్తుంది, కంటి చూపు మెరుగుపరుస్తుంది, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, మలబద్ధకాన్ని తొలగించటకు సహాయపడుతుంది. శరీర పోషకాలు అన్నిటినీ అందించి రోజు తాజాగా ఉల్లాసంగా పనిచేసేందుకు చురుగ్గా శక్తిగా ఉండేటట్లు చేస్తుంది. తల్లిపాల తర్వాత అన్ని పోషకాల ఆహారం ఇదేనని WHO పరిశోధనలో తేలింది. నరాలను బలంగా తయారు చేస్తుంది. క్యాన్సర్, మధుమేహం, గుండెపోటు, రక్తపోటు, ఆల్జిమర్స్లను చాలా ఉపయోగపడుతుంది. శరీరంలో క్రొవ్వును పెరగనివ్వదు, శరీరంలోని అనవసరపు వ్యర్థాన్ని తొలగిస్తుంది, బరువు పెరగనివ్వదు, ఎముకలకు ఎంతో బలము కలిగిస్తుంది. దేహ నిర్మాణానికి కణజాలాల మరమ్మత్తుకు, కొత్త కణజాలాలు పెరిగేందుకు ఉపయోగపడుతుంది. నాన్ వెజ్ తినని వారు దీనిని వాడితే ఎన్నో ప్రోటీన్స్ లభిస్తాయి. పలు రకాల క్యాన్సర్లు రాకుండా చూసుకోవచ్చు. లివర్ను శుభ్రపరుస్తుంది. గుండె సంబంధమైన వ్యాధులు రావు. నరాల బలహీనతను తగ్గిస్తుంది. మధుమేహం ఉన్నవారికి మేలు చేస్తుంది. రక్తంలో ఉండే చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. వాపులు, నొప్పులు రావు, తగ్గిపోతాయి. జీర్ణ సంబంధ సమస్యలు పోతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. శరీరంలోని హార్మోన్స్ తీరు మెరుగుపరుస్తుంది. అధికంగా ఉన్న క్రొవ్వు కరిగిపోతుంది. ఇది బరువు తగ్గాలనుకునే వారికి చక్కని మందు. ఇది పొడి రూపంలో కానీ, టాబ్లెట్ రూపంలో కానీ లభిస్తుంది. దీనిని ఎలాగైనా వాడవచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 100 క్యాప్సిల్స్ ఉంటాయి. దీంట్లో 100 క్యాప్సిల్స్ ఉంటాయి. తిన్న తర్వాత ఉదయం, మధ్యాహ్నం, రాత్రి తిన్న తర్వాత తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఒక్కొక్క క్యాప్సిల్స్. ఇప్పుడు దాకా నేను చెప్పింది బెనిఫిట్స్ ఫ్రెండ్స్. కానీ స్పైరులినా అందరూ వాడకూడదు. కొన్ని వాడని, అంటే ఏ డిసీజ్ వాళ్ళు వాడకూడదు అనేది, అది సపరేట్ నేను ఇంకొక వీడియో తీస్తాను. చాలా రకాల వ్యాధులు ఉన్నాయి, అందరికీ ఇది యూజ్ చేయకూడదు. ఇప్పుడు నేను చెప్పిన వాటికి తప్ప రిమైనింగ్ వాటికి ఏ దానికి కూడా యూజ్ చేయకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? 3 పూట్ల తిన్న తర్వాత తీసుకోవాలి. దీని యొక్క MRP 412 రూపాయలు ఫ్రెండ్స్. ఇది మనకు 350 రూపాయలు పడుతుంది డిస్ట్రిబ్యూటర్. ఓకే ఫ్రెండ్స్, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.